కేంద్ర ప్రభుత్వం తీసుకున్న బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మెలో భాగంగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో సిద్దిపేటలో సమ్మె ప్రారంభించారు. यूएपीयू जिंदाबाद लाल सलाम कामरेड्स कोई दशाबाल फैट तरह मन देशा स्वातंत्र वर्वा देश अभिवृद्धि दृष्टि पेको साजुक मेल जर आर्थिक पैक देश अभिवृद्धि चंदा कांसप्ट तो आना गवर्नमेंट दादापू 20 बैंक प्रईवेट बैंक जातीय से प्रभुत् बैंक मार्च जन तरह అప్పటి వరకు రైతులకు గాని సాధారణ మానవులకు గాని అందుబాటులో లేని ఓన్లీ బిజినెస్ చేసే వాళ్ళకి అందుబాటులో ఉన్న బ్యాంకులన్నీ సాధారణ మానవులకు అందుబాటులోకి వచ్చినాయి. వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రైతులకు గాని సాధారణ మానవులకు ప్రభుత్వ బ్యాంకులలో 500 200 పెన్షన్ తీసుకునే స్థాయి నుంచి ఎంత పెన్షన్ ఇచ్చే స్థాయికైనా బ్యాంకులు ఎదిగినాయి. ఇప్పుడు వాళ్ళకి సర్వీస్ చేస్తాం. ఏ కార్పొరేటివ్ బ్యాంక్స్ గాని లేదా ప్రైవేట్ బ్యాంక్స్ గాని ఎవరు కూడా పెన్షన్ ఇవ్వడం మార్టిగేజ్ లోన్లు తప్ప ఏ ఒక ఫార్మర్ కి రైతు కి ఎవరికి కూడా ఒక క్రాప్ లోన్ ఇవ్వడం జరగలేదు. ఇప్పటికి కూడా ఇక్కడ జరుగుతలేదు. కానీ ప్రభుత్వరంగ బ్యాంకులు మాత్రమే సేవ చేస్తున్నాయి. ఒక కార్పొరేట్ స్థాయి వ్యక్తి డబ్బు తీసుకొని లోన్ తీసుకొని దాన్ని ఎక్కువటికి స్థాయికి ఎదుగుతుండు దానికి గవర్నమెంట్ ఎట్లాంటి అపోజ్ చేయకుండా వాళ్ళను అరెస్ట్ చేయకుండా జైల్లో పెట్టకుండా అట్లాంటి విధానాలు తీసుకొచ్చి ఒక మామూలు రైతు 10,000 20,000 లోన్ కట్టకుంటే వాళ్ళని మాత్రం ఇబ్బందుల్లో గురిచేసి లోన్ కట్టే పరిస్థితి తీసుకొచ్చింది. ఇప్పుడు కూడా ఈ 4-5 దశాబ్దాల తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ మళ్ళీ ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇది ఎవరికి కూడా మంచిది కాదు. కార్పొరేట్ స్థాయిలో ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళకు 1,000 కోట్ల రుణాలను ఎక్కువటే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు బ్యాంకులు కొనే వాళ్ళు కూడా అదే స్థితిలో ఉన్నారు. బ్యాంకులు ప్రైవేట్ పరం చేసిన తర్వాత వాళ్ళ రుణాలన్నీ మాఫీ చేయడం జరుగుతుంది. ఒక సామాన్య మానవునికి కానీ ఒక రైతుకు కానీ ఎవరికి కూడా లాభం జరగదు. ఎట్టి పరిస్థితుల్లో జరగదు. కార్పొరేట్ స్థాయి వ్యక్తులుగా జరుగుతుంది. బ్యాంకులన్నీ ప్రైవేట్ పరం అయినాక ఈ ఖాతాల మీద వడ్డీ రేట్లు తగ్గిపోతాయి. ఫిక్స్డ్ డిపాజిట్ల భరోసా ఉండదు. తర్వాత ఈ ముసలి ముతక ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎవరికి అందుతాయో కూడా తెలియదు. రాబోయే తరాలకు బరాబరి ఉద్యోగాలు మాత్రం ఉండే మొత్తం అవుట్సోర్సింగ్ అయిపోతాయి. ఉన్న వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయో ఊడితో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. సో దయచేసి మేము గవర్నమెంట్ను అభ్యర్థిస్తున్నాం, పైగా డిమాండ్ చేస్తున్నాం. పొరపాటున కూడా మీరు ప్రైవేటైజ్ చేయొద్దు. ప్రైవేటైజ్ చేసిన తర్వాత సామాన్య మనవులు రైతులు పెన్షన్స్ బ్యాంక్ వచ్చే పరిస్థితి ఉండదు. ఈరోజు 500 జీరో ఖాతాలు మేము మెయింటైన్ చేస్తున్నాం. కానీ ప్రైవేట్ పరం అయిన తర్వాత ఈ కనీస నిల్వలు 5,000 10,000 పెట్టి for the privatization of the two banks so for the financial year. Okay, but this privatization is not good for all the people also, for the government also, and all the citizens of the India. As a previous
previously there was a East India Company in India. At that time all the banks and all the sectors were privatized. But we were facing a lot of problems. That's why in 1965 and 1986, our Indira Gandhi has done the public sector banks nationalized. Okay. But now this government is going in the back way and doing all the public sector banks privatized. This is very dangerous to all of us. So we are fighting for that. It should not be privatized. Because we will suffer a lot. So this is our fight to save the people's money and to give the strong message to the central government to avoid the privatization of public sector banks.